ಏಕಮೂರ್ತಿ ಶ್ರುತುಲ್ ನಿನ್ನು ಪ್ರಶಂಸಿಂಚು ನೀವಾನಂದರಸೈಕಮೂರ್ತಿ ಶ್ರುತುಲ್ ನಿನ್ನು ಪ್ರಶಂಸಿಂಚು ನೀಚೇವೆಲ್ಗುನ್ ಜಗಮೆಲ್ಲ ನೀ ಕೊರಕು ಪುಷ್ಪಿಂಚುನ್ ತ್ರೈವಲ್ಲಿಕಲ್ ನೀವಲ್ಲನ್ ಸಿರುಲಬ್ಬು ನೀಕು ಸರಿಲೇನೇಲೇರು ನೀ ಅಂದೇ ನಾ ಭಾವಂ ವೈಕ್ಯಮುನಂದೇ ಭಕ್ತ ಸುಲಭ ಪದ್ಮಾವತಿ ವಲ್ಲಭ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಕೀ ನಮ ಸುಮಾಂಜಲಿ ಲಲಿತ ಪದಾರ್ಚನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ ನವವಿಧ ಭಕ್ತಿ ಮಾರ್ಗಗಳಲ್ಲೋ ಸಂಕೀರ್ತನ ಎಂತೋ ವಿಶಿಷ್ಟಮೇನದಿ ವಿಲಕ್ಷಣಮೇನದಿ ನಾರದ ಮಹರ್ಷಿ ನಿರಂತರಂ ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತನತೋ ತರಿಂಚಿಪೋಯಾರು ಪದ ಕವಿತಾ ಪಿತಾಮಹುಡಿನ ಅನ್ನಮಾಚಾರ್ಯ 32,000 ಸಂಕೀರ್ತನಲು ರಚಿಸಿ ಶ್ರೀನಿವಾಸುನಿ ಸೇವಿಸಿ ಸಾಯುಜ್ಯಂ ಪೊಂದಾರು ಶ್ರೀರಾಮಚಂದ್ರುನಿ ಆರಾಧಿಸಿದ ತ್ಯಾಗಯ್ಯ ನಾದೋಪಾಸನಲು ಮೋಕ್ಷಾನ್ನಿ ಪೊಂದಾರು ಅಲಾಗೇ ಕ್ಷೇತ್ರಯ್ಯ ರಾಮದಾಸು ಇಲಾಂಟಿ ವಾಗ್ಗೇಯಕಾರುಲೆಂದರೂ ಸಂಗೀತಾನ್ನಿ ನಾದೋಪಾಸನಗ ಸಂಕೀರ್ತನಂಗ ಮಲಚಿ ಮೋಕ್ಷಂ ಪೊಂದಾರು ಲಲಿತ ಪದಾರ್ಚನ ಅಂತೇ ಲಲಿತಮೈನ ಪದಾಲತೋ ಭಾವ ಕವಿತಾತ್ಮಕಂಗ ಭಗವಂತುನ್ನಿ ಸೇವಿಸಡಂ ಅನ್ನಮಾಟ ಈ ಗೀತಾಲಲೋ ವಿವಿಧ ದೇವತಲನು ಆಯಾ ಕವುಲು కొత్త కోణాలలో దర్శించి ప్రాకృతికమైన వర్ణనతో ప్రాబంధికమైన వర్ణనతో తమ హృదయాన్ని ఆవిష్కరిస్తారు ఏడుకొండల వాడి దివ్యాశీస్సులతో ఈ సకల దేవతల సంకీర్తన స్రవంతి సాగిపోవాలని ఆశిస్తూ లలిత పదార్చనకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గేయాలు కవితాశిల్పంతో శోభించే ఖండకావ్యాలు. కృష్ణశాస్త్రి గారు దేవుని గురించే కాదు, దేవుని గుడి గురించి, దేవుని గుడి సన్నిధిలో ఉండేటువంటి ధ్వజస్తంభం గంటల గురించి కూడా అద్భుతంగా వర్ణించి ఎన్నో పాటలు రచించారు. వారు ఏది రాసినా అందులో భావ కవిత ధార అమృత బిందువులుగా అందుతుంది. తెల్లతెల్ల వారక ముందే, కోవెల గడి తీయక ముందే ఎదలోపలి సొదలు వినవయ్యా అంటూ దేవుని వినవించుకునే భక్తుల భావాలకు అక్షర రూపమిచ్చి చక్కని పాట రాశారు. ఆ పాటలో తనకే తొందరగా దర్శనం ఇవ్వాలన్న ఆర్తి కనిపిస్తుంది. ఈ పాటను తిరుపతి రామానుజాసూరి గారు శివరంజని రాగం ఆధారంగా అద్భుతంగా సరపరచారు. తెల్ల తెల్లవారక ముందే సమర్పించడానికి మీ ముందుకు ఆహ్వానిస్తున్నాను కుమారి ఎస్పి సాహితిని. తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, తెల తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, ఎదలోపలి సొదలేవో ఇనుకోని 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 తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, తెల తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే, ఎదలోపలి సొదలే ఇనుకోని 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 ఇనుకోని. Thank you.
మంచు మూసుగు తొలగించక ముందే మల్లియ నవ్వులు కురియక ముందే మంచు మూసుగు తొలగించక ముందే మల్లియ నవ్వులు కురియక ముందే చిరుగాలి కదలాడక ముందే పరిమళాలు వెదజల్లక ముందే తెల తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే తెల తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే ఎదలో పలి సొదరే ఇనుకోని 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 చిగురు తొలగించక ముందే మెత్తని పచ్చిక వాడక ముందే కొత్త చిగురు తొలగించక ముందే మెత్తని పచ్చిక వాడక ముందే కొలని కుత్తుకలెత్తి పాడక ముందే తెల తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే తెల తెలవారక ముందే కోవెల గడి తీయక ముందే ఏదలో పని సొదలేవో ఇనుకోని 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 లలిత పదార్చన అలమేల్మంగ తల్లిని అద్వైతామృత వల్లిగా సంబోధిస్తూ అమ్మవారి విశ్వవ్యాపక శక్తిని విన్నవించారు డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు ఒక పాటలో. జగన్మాతను పరమహంస వినోదినిగా సంభావించారు. ఈ పాటలో అమ్మవారికి ఈ భూమియే పాదపీఠమని, సముద్ర జలాలే రుధిరాలని, అలాగే సూర్యచంద్రులే కాంతులని, ఆమె ఆ చూపుల ప్రకాశమని వర్ణించారు. అంతేకాదు ఆకాశమే సిగ పూవని కూడా వర్ణించారు. ఈ పాటను కృష్ణన్ గారు అద్భుతంగా స్వరపరిచారు. ఈ గీతాన్ని సమర్పించడానికి కుమారి కుందూరు శ్రీజను ఆహ్వానిస్తున్నాను.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇహ పర మధ్యగతమైనటువంటి పదములే చాలు రామా అని ప్రార్థిస్తున్నాడు. శ్రీరాముని పాదధూళి సోకి అహల్య శాప విమోచన చెందిందని, భరతుడైతే ఏకంగా పాదుకలతో పట్టాభిషేకమే చేశాడని ఇలా పాదమహిమను వర్ణిస్తూ, అయ్యా రామయ్య తండ్రి, నీ దయ అనేది నాకొక గౌతమీ నది వంటిది, నాకొక గంగ వంటిది. ఆ గంగా ప్రవాహంలో మా జీవితం అనేటువంటి నౌక పయనిస్తుంది. కాస్త జాగ్రత్తగా సుడిగుండాలు ఇవన్నీ ఎదురు కాకుండా నన్ను ఆ తీరం వైపు తీసుకుపో నాయన తండ్రి అని మనవి చేసే పాటే పదముల చాలు రామ. పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచిన ఈ పాటను సమర్పించడానికి మీ ముందుకు ఆహ్వానిస్తున్నాను కుమారి రామదుర్గం ప్రీతి శ్రీయను. చాలు రామా, నీ పదధూళులు పదివేలు, నీ పదములు చాలు రామా, నీ పదధూళులు పదివేలు, నీ పదములు చాలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు. నీ పదములు చాలు రామా, నీ పదధూళులు పదివేలు, నీ పదములు చాలు.
జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు నీ పదములే చాలు రామా నీ పదధూళులే పదివేలు నీ పదములే చాలు డాక్టర్ జే బాపురెడ్డి గారు దేవుళ్ళను చూసి జాలిపడే విధంగా ఒక చక్కటి పాట రాశారు అందున సీతమ్మ గురించి ఎంత అబలవో సీతమ్మ ఎంత అమాయకురాలవమ్మ అని సానుభూతితో రాశారు ఆ పాటలో ఎందుకు ఆమెను అమాయకురాలుగా చిత్రీకరించారంటే నువ్వేమో శివధనస్సు విరిచాడని ఆ రామచంద్ర మహానుభావుణ్ణి పెళ్లి చేసుకున్నావు ఆయన ఏం చేశాడు నిన్ను అడవిలోకి పంపించడా లక్ష్మణరేఖ గీచి అమ్మ నువ్వు ఈ గీత దాటకూడదు అంటే లక్ష్మణుణ్ణి నిందించి నమ్మదగని వ్యక్తి అయినటువంటి మాయాజంగమ రూపంలో విచ్చేసినటువంటి రావణాసురుడిని చూసి నమ్మావు అంటే ఇదంతా ఏంటి నీ అమాయకత్వం ఇంత సానుభూతితోని ఆమెలోని అమాయకత్వాన్ని ఎత్తి చూపి ఎంత అబలవో సీతమ్మ అన్న పాటను రచించారు విన్నకోట మురళీకృష్ణ గారు సామ రాగం ఆధారంగా స్వరపరిచిన ఈ పాటను సమర్పించవలసిందిగా కుమారి శ్రీలతా వాసుదేవన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ లలిత పదార్చనలో ఇంతవరకు మనం వివిధ దేవతలను లలిత పదాలతో అర్చించుకున్నాం. తదుపరి లలిత పదార్చనలో మరికొన్ని లలిత పదాలతో వివిధ దేవతలను
అర్చించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లలితా.